అధికారం కోసం చంద్రబాబు నాయుడు ఎంత చెడ్డకైనా ఒడికార్తాడని మనందరం అనుకుంటుంటాం కానీ ఇప్పటివరకు మనందరి అభిప్రాయం అదే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు అనే అతను అధికారం కోసం ఎంత చెడ్డకైనా ఒడికార్తాడని చెప్పని మనందరం అనుకుంటున్నాం కానీ 2024 లో కూడా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ప్రజలు తనకు అధికారాన్ని ఇచ్చే స్థితిలో లేరు అనే విషయం అర్థమై ఈ రోజు ఇంత బరితెగించే పరిస్థితులు మనం చూస్తున్నాం బరితెగించినటువంటి చంద్రబాబు నాయుడు ఇంతకు బరితెగించినటువంటి చంద్రబాబు నాయుడు 40 ఏళ్ల పొలిటికల్ ఇండస్ట్రీ 14 ఏళ్ల ముఖ్యమంత్రిని 15 ఏళ్ల ప్రతిపక్ష నాయకుణ్ణి అని చెప్పుకుంటూ తిరుగుతుంటాడు ఇతను బజార్లంబట కానీ ఈ రోజు బరితెగించి రౌడీ మూకల్ని చిత్తూరుకు పక్క జిల్లాల నుంచి రౌడీ మూకల్ని పక్క నియోజకవర్గాల నుంచి రౌడీ మూకల్ని పోగేసుకొచ్చి కార్లలో జీబుల్లో ట్రక్కుల్లో రాళ్ళు కర్రలు రాడ్లు తుపాకీతో ఏదో ఒక విధంగా పోలీసుల్ని ఒక్క పోలీసునైనా చంపి ఏదో ఒక రకంగా పొంగనూరులో ఒక్క పోలీసునైనా చంపి తద్వారా పోలీసు కాల్పుల్లో ఒక 10 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని చంపితే బాగుండు చంపాలనేటువంటి దుర్మార్గమైనటువంటి స్కెచ్ చేసుకుని చంద్రబాబు నాయుడు పొంగనూరు వచ్చారనేది మనకి వాళ్ళ అర్థం అవుతుంది ఎందుకంటే టీడీపీ కార్యకర్తలు 10 మంది చచ్చిపోవాలి పోలీసు కాల్ చేయాలి పొంగనూరు బైపాస్ దగ్గర ఎవరున్నారు అసలు పోలీసులు తప్పితే ఎవరున్నారు వైసీపీ వాళ్ళు ఎవరున్నారు